మన దైవం ప్రేక్షకులకు నమస్కారం. ప్రతి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, ఇంట్లో తప్పనిసరిగా ఉండవలసినటువంటి దేవతాపటాలు, దేవతామూర్తుల విగ్రహాలు లేదు ఇవేమిటి అనేటువంటి విషయం. దేవతామూర్తుల విగ్రహాల కన్నా దేవతామూర్తుల యొక్క పటాలు ఉంచుకోవడం అనేటువంటిది సవ్యమైన విషయం. లేదు ఇంట్లో అనుష్ఠాన ప్రక్రియ చక్కగా ఉందండి, మాకు పూర్వకాలం నుంచి కూడా ఇంట్లో చక్కగా ఈ దేవతార్చనా విషయాలకి సంబంధించినటువంటి గ్రాహ్యత మాకు ఉంది అనుకున్నటువంటి వాళ్ళైతే విగ్రహాలని కూడా పెట్టుకోవచ్చు. ఎంతటి విగ్రహాలని పెట్టుకోవాలి అంటే అంగుష్ట మాత్రంతో ఉన్నటువంటి విగ్రహాలు, అంటే అంగుష్ట ప్రమాణంలో ఉన్నటువంటి విగ్రహాలని మాత్రమే ఇంట్లో ఉంచుకునేటువంటి అధికారం గృహస్థాశ్రమ ధర్మానికి ఇవ్వబడింది. కనుక ఆ అంగుష్ట ప్రమాణంలో ఉన్నటువంటి విగ్రహాలని ఇంట్లో ఉంచుకునేటువంటి దిశలో ఉంచుకోదగినటువంటి విగ్రహాలు ఏమిటి అంటే శివలింగము, దాంతోపాటు నారాయణ స్వరూపం అంటే విష్ణుమూర్తి యొక్క విగ్రహం, దాంతోపాటుగా అమ్మవారి ఏదేని విగ్రహం, అది లక్ష్మీ రూప్ కావచ్చు, గౌరీదేవి పార్వతీదేవి కావచ్చు, లేదు లలితామ్మవారి విగ్రహం కావచ్చు, ఏదేని విగ్రహం కావచ్చు, ఏదైనా సరే అంగుష్ట ప్రమాణంలో ఉండాలి. లేదండి విగ్రహాలు ఉంచుకునేటువంటి స్థితిగతులు మాకు లేవు, పటాలు ఉంచుకోవాలనుకుంటున్నాం, ఎటువంటి పటాలు ఇంట్లో ఉంచుకుంటే అన్ని దేవతలు అందరి దేవతల్ని కొలిచినటువంటి స్థితి మాకు కలుగుతుంది అనుకున్నట్లయితే, అక్కడ కూడా దక్షిణామూర్తి పటాన్ని ఇంట్లో తప్పనిసరిగా, ప్రతి ఇంట్లో ఉండవలసినటువంటి పటం ఏదైనా ఉంది అంటే దక్షిణామూర్తి పటం, దాంతోపాటుగా అమ్మ లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క పటాన్ని కూడా ఇంట్లో ఉంచుకోవాలి, దాంతోపాటు అయ్యవారి యొక్క విష్ణుమూర్తి యొక్క పటాన్ని కూడా ఇంట్లో ఉంచుకోవాలి. ఈ మూడు పటాల్ని కూడా మనకున్నటువంటి దేవతార్చనా మండపంలో అమర్చుకుని దాని కింద నిత్యము వినాయకుణ్ణి ఒక పసుపు ముద్దగా, అలాగే గౌరీదేవిని ఒక పసుపు ముద్దగా పెట్టుకుని అవే ఉన్నటువంటి విగ్రహ స్వరూపాలు అని భావించి సకల ఉపచారాలు ఆ రెండు పసుపు ముద్దలకి కనుక చేసుకున్నట్లయితే సకల దేవతారాధనకి సంబంధించినటువంటి ఫలితం ఏదైతే మనం ఆకాంక్షించి విగ్రహారాధనలోకి వచ్చామో అది సుసంపన్నమవుతుంది అని శాస్త్రవచనం. ఒక వారం రోజులు అలా విగ్రహాలని ఉంచుకున్న తర్వాత పసుపు ముద్దల్ని వాటిని మళ్ళీ తీసి మళ్ళీ కొత్త పసుపు ముద్దలు పెట్టుకోవచ్చు. వినాయకుడికి సంబంధించినటువంటి పసుపు ముద్ద వరకు మాత్రం పూజ అయిన తర్వాత ఆయన యథాస్థానంలోకి ప్రవేశింపచేస్తున్నాను అనేటువంటి నామాన్ని చివర చెప్పుకుని ఆ పసుపు ముద్దని మన తులసమ్మలో కాకుండా మరేదేని మొక్క మొదట్లో మనం ఉంచి నీళ్లు పోసేసేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అదే గౌరమ్మకి సంబంధించినటువంటి పసుపు ముద్దని అయితే తీసుకుని రెండో రోజు స్నానం చేసేటువంటి సమయంలో చక్కగా ఆడవాళ్ళు మంగళసూత్రానికి ముఖానికి రాసుకుని స్నానం చేసినట్లయితే సకలమైనటువంటి సమృద్ధి కలుగుతుంది అని శాస్త్రవచనం. ఈ రకంగా చూసుకున్నట్లయితే తేలికైనటువంటి పద్ధతుల్లో మనకి నచ్చినటువంటి విధానంలో ఈ మూడు పటాలను ఈ విధంగా మనం కొల్చుకున్నట్లయితే సకల దేవతలని అర్చించినటువంటి భాగ్యం చేసుకునేటువంటి స్థితి మనకు కలుగుతుంది. ఇది సనాతనమైనటువంటి వేద విజ్ఞానం చెప్పినటువంటి విషయం. కనుక దీన్ని ప్రమాణంగా తీసుకుని ప్రతి వాళ్ళు కూడా ఈ మూడు పటాలు ప్రతి వారి ఇంట్లో కనుక ఉంచుకునేట్లుగా ప్రయత్నం చేసినట్లయితే అందరి యొక్క జీవితాలు ఆనందమయమవుతాయి అనడంలో ఎట్టి సందేహము లేదు. ఇటువంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడం కోసం మరో ఎపిసోడ్లో మరో విషయంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.